స్వాగతం. జూలై 2018 కుంభరాశి ఫలాలు. ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. వ్యాపారస్తులకు ప్రోత్సాహకరం. వ్యాపార విస్తరణకు మంచి సమయం. ఉద్యోగస్తులకు నూతన భవిష్యత్ ప్రణాళికలు లభి. ఉద్యోగ ఉన్నతి లేని స్థాన మార్పుకి ప్రయత్నాలు ఫలవంతం. సంకల్ప సిద్ధి లభించను. చిత్రరంగ పరిశ్రమ వారికి అతి చక్కటి కాలం. ఈ మాసం సువర్ణ సంబంధ కోరికలు తీరును. ఈ మాసం ప్రారంభం సుఖంగా కొనసాగును. ఇచ్చి పుచ్చుకోవటాలు వ్యవహారాలు చదవకుండా పూర్తిగా అర్థం చేసుకోకుండా ఈ కాగితం మీద కానీ దస్తావేజుల మీద కానీ సంతకం చేయకండి. గ్రహాల చలనం ఇప్పుడు అంత అనుకూలంగా లేదు. 2వ తేదీన ఒక పెట్టుబడి గురించి జాగ్రత్త పడండి. మీకు బాగా నమ్మకమైన వ్యక్తే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అన్నీ ఆలస్యం అవుతాయన్న భావన మనసులో ఉంటుంది. 3-4 తేదీల్లో గ్రహస్థితులు తారలు మారతాయి. వివాదాలు వాద్యాలు మొదలైన వాటిలో పరిస్థితులు రోజురోజుకు మారుతుంటాయి. లోక ప్రియతమునిగా మీ గ్రాఫ్ పురోగమన దిశగా వెళుతుంది. దానితో పాటు మిమ్మల్ని కలవాలనుకునేవారు కలయికలు బాగా విస్తృతమవుతాయి. 5-6 తేదీల్లో చింతల నుండి విముక్తి లభిస్తుంది. అయితే ఆర్థిక పరంగా పరిస్థితుల్లో పెద్దగా సకారాత్మక మార్పులు. కార్యాలయ బాధ్యతలను పూర్తి న్యాయం చేస్తారు. 7వ తేదీన ఆర్థిక పరిస్థితి దృఢమవుతుంది. 8-9 తేదీల్లో వ్యాపార కఠినమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. దానివల్ల మంచి సందేశాలు వెళతాయి. ఇతరులపై దీని సకారాత్మక ప్రభావం పడుతుంది. ప్రస్తుత సమయంలో దీని ప్రాథమిక ప్రాధాన్యం కేవలం పని మీద మాత్రమే ఉంటుంది. 9-11 తేదీల మధ్య చెడు సావాసానికి దుష్టులకు దూరంగా ఉండండి. కలహాలు వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. మీకు బాగా తెలిసిన వాళ్ళే శత్రువుల్లా ప్రవర్తిస్తారు. మీ మాట కోపం అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. 12-13 తేదీల్లో విద్యార్థుల మనసు చదువుపై కేంద్రీకృతం అవుతుంది. కుటుంబంలో ప్రేమ మరియు సౌరాష్ట్ర నిండి ఉంటాయి. ఇంటర్వ్యూలు ఉద్యోగ ఉన్నతికి సంబంధించిన పరీక్షల్లో సఫలత ప్రారంభిస్తుంది. మీ ఖర్చులు అతివేగంగా పెరిగిపోతాయి. 14-15 తేదీల్లో మీ ఉదార స్వభావాన్ని చూసి అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబ వివాదాలు ఒక మధ్యవర్తి ద్వారా పరిష్కారం అవుతాయి. విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో చదువులో మునిగిపోతారు. 16-17 తేదీల్లో ప్రేమ వ్యవహారాలు ఇంటర్నెట్ ఫేస్బుక్ మొదలైన వాటితో తీరిక లేకుండా ఉంటారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యవసాయ సంబంధిత చదువుల్లో ఉన్న విద్యార్థులకు సత్ఫలితాలు లభిస్తాయి. సామాజికంగా కూడా మీరు బలవంతులవుతారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త. 18-19 తేదీల్లో జరిగే పని ఆగిపోతుంది. మిమ్మల్ని ఎవరో మోసం చేసే అవకాశం ఉంది. సంతానం గురించి దిగులు. 20-21 తేదీల్లో రాజకీయ కార్యాలు సులువుగా పూర్తవుతాయి. ఒక ముఖ్యమైన పనికి ప్రణాళిక తయారవుతుంది. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తొలగుతాయి. 22-23 తేదీల్లో సెలవు రోజుల ఆనందాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబానికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తారు. భూములు ఆస్తులకు సంబంధించిన వివాదాలు సమాప్తమవుతాయి. 24-26 తేదీల మధ్య ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో సఫలత సాధిస్తారు. శాంతియుతంగా మీ పనులు నిర్వహిస్తారు. జీవితం పట్ల కొత్త ఉత్సాహం శక్తి మీరు మరింత ఎక్కువ పని చేయడానికి ప్రోత్సాహం కలిగిస్తాయి. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. 27-29 తేదీల మధ్య మీ మూడ్ విచారణ స్థితిలో ఉంటుంది. వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిదానంగా పనిచేయండి. ఇంట్లోని ఒక పెద్దవారి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. 20-21 తేదీల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక వైపు మొగ్గుతుంది. పరిస్థితులు మెల్లమెల్లగా మీకు అనుకూలంగా మారతాయి. మీకు సహకారం లభిస్తుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.